ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నది ఒక చిన్న సైజ్ లో ఉండే స్టీమ్ ఇంజన్. అయితే మనం దీనిలో వాటర్ వేసి హీట్ చేసాము అంటే ఇది రొటేట్ అవుతుంది. ఒకవేళ ఈ స్టీమ్ ఇంజన్ లో లిక్విడ్ నైట్రోజన్ వేస్తే ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో తెలుసా? ఒక్కసారి చూసేయండి. సో మీరే చూసారు కదా లిక్విడ్ నైట్రోజన్ వేస్తే ఇది ఎంత ఫాస్ట్ గా రొటేట్ అవుతుందో. దీని ద్వారా మనకి అర్థమయ్యేది ఒక్కటే, వస్తువుని వాడే విధానాన్ని బట్టి దాని యొక్క పవర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.